ఆంధ్రప్రదేశ్ యువతకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు అండగా నిలిచారు. ఈనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువతకు అండగా నిలవలేకపోవడం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని సర్వనాశనం చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లేని అవినీతిని ప్రచారంలో పెట్టి గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకై జైలుకెళ్తే ఆయన అక్రమ ఆస్తులన్నీ వేల కోట్లు బయటకు వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలోనే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అని ఈ దేశం ప్రపంచం అంతా మేధావులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించడం కరెక్ట్ కాదు అని చెప్పి దేశం మొత్తం కదిలినటువంటి పరిస్థితులు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, పదే పదే అవినీతి జరిగిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన నిధులు విడుదల చేసిన మొత్తం అవినీతి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు ఎక్సలెన్స్ సెంటర్స్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ 42 ఉన్నాయి. ప్రభుత్వంలో మీరున్నారు, ఆ సెంటర్స్ని విజిట్ చేసేదానికి ఎందుకు అధికారులు పోలీసులు అడ్డుకుంటున్నారు? మీకు దమ్ముందా? ఈరోజు మా నాయకులు వస్తున్నారు, మీడియాని తీసుకొని మేము సెంటర్స్కి వచ్చేదానికి అక్కడ సెంటర్స్లో ట్రైనింగ్ జరిగిందా లేదా, అక్కడ పరికరాలు ఉన్నాయా లేదా చూస్తే మీకు పోయేదేంటి? ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి అడుగుతున్నాం. అసలు సెంటర్సే పెట్టినట్టు, అసలు ఎక్కడ కూడా ట్రైనింగే జరిగినట్టు, మొత్తం అవినీతి అని ప్రచారం చేస్తున్నటువంటి మీకు ఈరోజు ఎందుకు మేము ఆ సెంటర్స్కి వస్తామంటే అధికారులను బెదిరిస్తున్నారు, యూనివర్సిటీ అధికారులను బెదిరిస్తున్నారు, కాలేజీలకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దాంట్లోనే అర్థమవుతుంది మీరేంటి అనేది. ఆ సెంటర్స్కి మేం కాదు, మాతో పాటు మీరు రండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సవాల్ చేస్తున్నాం, రండి కలిసి విజిట్ చేద్దాం, మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం, మీకు ఆ దమ్ముందా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 42 సెంటర్లకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని పరికరాలు అందినవని సర్టిఫికేట్ ఇచ్చింది ఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వ హయాంలో? 2020 ఫిబ్రవరి మీ ప్రభుత్వం వచ్చాక ఆనాటి కమిషనర్ శ్రీకాంత్ గారు మొత్తం అన్ని సెంటర్స్కు కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పరికరాలన్నీ వచ్చినాయి అని సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? డిజైన్ టెక్కి. ప్రశంసా పత్రం ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి అధికారి శ్రీకాంత్ గారు. ఈనాడు ఎక్కడ కూడా ట్రైనింగ్ జరగలేదు, ఎక్కడా ఏమీ లేదని మాట్లాడుతున్నారే, సర్టిఫికేట్స్ ఇచ్చింది మీరా మేమా? మీ ప్రభుత్వంలో మీ అధికారి డిజైన్ టెక్కి అన్నీ అందినాయి అని ప్రశంసా పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ, ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీలో ఉన్న అధికారులందరూ ఇద్దరో ముగ్గురో తప్పితే మొత్తం మీ ప్రభుత్వంలోనే ఉన్నారు, మీ సలహాదారులకు ఉన్నారు, వారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మొత్తం మీ అందరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా కీలక అధికారులకు ఉన్నటువంటి వ్యక్తులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చాక డిజైన్ టెక్ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని విజిట్ చేసి
ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ 2015 నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న నాటి నుంచి కూడా ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వం ఆనాటి నుంచి మొత్తం ఆ యొక్క సెంటర్స్లో ఏర్పాట్ల గురించి మదింపు చేసి సర్టిఫికేట్ తీసుకున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మీ ప్రేమచంద్రారెడ్డి, మీ అజయ్ కల్లంరెడ్డి ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ముఖ్యమంత్రి గారి సూచనలతో సంప్రదింపులు జరిపి అన్నీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం. ఈరోజు మీరు చెప్తున్నారే ట్రైనింగ్ల గురించి, జాబుల గురించి. ఈరోజు 2019 దాకా 14,10,556 మంది ట్రైన్ అయ్యారు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో. 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 2,77,000 మంది 4 సంవత్సరాల్లో. ఎందుకు మీరు ట్రైన్ చేయలేకపోయారు? ఇప్పటిదాకా శిక్షణ తీసుకున్న వాళ్ళు మీకు అప్లై చేసింది 2,77,000 మంది అయితే 47,161 మందికి శిక్షణ ఇచ్చింది. ఉద్యోగాలు వచ్చింది 5,899 మందికి. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో శిక్షణ ఎంతమందికి ఇచ్చావు? మీరు ఎంతమందికి ఇచ్చారో వాస్తవాలు బయట పెట్టండి. 2019 ముఖ్యమంత్రి గారు తమ ప్రతిభని ప్రకటించుకున్నారు.